23 మంది మాత్రమే ఉన్నారు. మేము 151 మంది ఉన్నాము. నంబర్ వన్, మీరు అరవటం మొదలెడితే మేము అరిస్తే తట్టుకోలేరు. ఒక విషయం ఉండ బాను నా మాట అధ్యక్ష, ఇక్కడ వారు మేము రైతులకి బ్రహ్మాండంగా చేశాము అని వారు అన్నారు. మీరు అనలేదు. అయ్యో, నాతో మీరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారండి. మా ఇంటికి వచ్చి మాట్లాడమని నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, నేను మీతో మాట్లాడుతున్నా. నాకు ఇది ఎలా గుర్తొస్తుందంటే, రైతులకి వారి ప్రభుత్వంలో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. వీరు బట్టలు పెడతామని తీసుకొచ్చి శుభ్రంగా బట్టలన్నీ ఊడదీసి వారు ఇచ్చి గోచిచ్చారు అధ్యక్ష. మేము గోచిచ్చాం, పండుగ చేసుకోండి అంటే, గోచిచ్చి పండుగ చేసుకోమంటే ఏంటి అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. దానికి పండుగ చేసుకుంటారా? దానికి ఇంత చర్చ, మీరు ఇచ్చిన గోసి గురించి ఇంతసేపు మమ్మల్ని చర్చలో పెట్టి గందరగోళం చేసుకోవాలి, నాకు అర్థం కాలేదు. బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చి గోచిపట్టు తిరగమంటారు ఏంటి అధ్యక్ష? దానికి చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగా నేను గోచిచ్చానంటే ఏంటండి గోచిచ్చేది? బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చేది ఏంటండి? నేను దయచేసి మీరు రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ లో బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చినందుకు మీకు ఘనమైన సత్కారం చేశారు. 22 మందిని మీకు పంపించారు. దానికి కూడా సిగ్గు లేకోకుండా మా వాళ్ళు అంటున్నారు ఇందాక నుంచి, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు. ఇంకేం డౌన్ అవుతాడు? అక్కడ డౌన్ అయిపోతే ఇంకా డౌన్ ఎందుకు? మేము డౌన్ అంటున్నప్ప, మేము దయచేసి మా సభ్యులందరికీ మనం చేస్తున్నాం, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు గారు అనొద్దు. అంతకన్నా ఇంకా డౌన్ కాలేడు. దయచేసి ఇప్పటికైనా మీరందరినీ కూర్చోబెట్టి సభ నడపవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని వారందరినీ కూర్చోబెట్టమనండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర చూపించమనండి. మాట్లాడతారు సభానాయకుడు లేచి మాట్లాడుతున్నప్పుడు ఇది ధర్మం కాదు. ఈ ధర్మాన్ని మీరు విస్మరిస్తే ఇబ్బంది అవుతుంది. దయచేసి వారు కంట్రోల్ చేసుకోవాల్సింది కాదు. అచ్చెన్నాయుడు గారికి, ఆ రామానాయుడు గారికి, ఈ చౌదరి గారికి, అందరికీ చెప్తున్నాను. నాయుడు గారికి, చౌదరి గారికి నమస్కరించి చెబుతున్నారు, కూర్చోమనండి. సభను సక్రమంగా జరిగే విధంగా సహకరించమనండి. అలా చేస్తే వారు అంటున్నారు అక్కడేయండి అని. మొత్తం వేస్తే మీరన్నీ మొత్తం అక్కడ వేస్తే ఏమైపోతారో తెలుసా? మీరు వేస్తే మొత్తం నిన్న దానికి వేస్తేనే గందరగోళ పడిపోయారు. నాడు నేడు అని నిన్న వేస్తేనే గందరగోళ పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలన్నీ అక్కడ వేస్తే అవుటే అయిపోతారు. కాబట్టి మరొక్కసారి అధ్యక్ష, మరొక్కసారి మీ ద్వారా మనవి చేస్తున్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశారు. కాబట్టి వారి అందరినీ కంట్రోల్ చేసి సభను నడపవలసినటువంటి బాధ్యత, సహకరించవలసినటువంటి బాధ్యత పెద్దలు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నది. సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. వారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభానాయకులు పూర్తయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో తీసి చూపించమని మనకు అభ్యంతరం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.